బీజేపీని ఓడించొచ్చు. కొత్త ఫార్ములా రెడీ. 2024 దిక్కు, 2019లో కష్టం. మోదీ చాలా స్ట్రాంగ్, ఇప్పట్లో ఓడించాలంటే కష్టం. బీజేపీకి మరో 5 ఏళ్ళు అధికారం ఖాయం. ఈ మాటలు నిన్న మొన్నటి వరకు వినిపించేవి. కానీ ఉత్తరప్రదేశ్లో 2 లోక్సభ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగితే బీజేపీ 2 చోట్ల ఓడిపోయింది. కాషాయ కూటమి కోటలు బద్దలయ్యాయి. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్కి ఎదురులేని చోట బీజేపీ భంగపడింది. 1989 నుంచి ఇక్కడ యోగి తిరుగులేకుండా గెలుస్తున్నాడు. కానీ ఈ ఎన్నికల్లో భారీ తేడాతో ఓడిపోవాల్సి వచ్చింది. ఇక్కడ కుల సమీకరణాలు, పోలింగ్ శాతం పడిపోవడం బీజేపీకి పెద్ద షాక్ ఇచ్చాయి. మొత్తానికి 2014 తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో 6 సీట్లలో బీజేపీ ఓడిపోయింది. లోక్సభలో ఇప్పుడు బీజేపీ బలం 275కి పడిపోయింది. మ్యాజిక్ మార్క్ కంటే 3 సీట్లు ఎక్కువ. అయితే ఈ ఓటమిపై కమలనాథులు చెప్పే మాట ఒకటే, అతి విశ్వాసం కొంపముంచింది. యోగి నోట కూడా ఇదే మాట వినిపించింది. ఇందులో కొంత వాస్తవం ఉంది. ఈ ఎన్నికలను బీజేపీ లైట్గా తీసుకుంది. ఇక్కడే ప్రతిపక్షం అలర్ట్ అయింది. ఎస్పీ బీఎస్పీ ఒక్కటయ్యాయి. ఈ మిత్రబంధం కూటమికి కలిసి వచ్చింది, బీజేపీని దెబ్బతీసింది. 2014 ఎన్నికల్లో బీజేపీకి 51%, ఎస్పీకి 35%, బీఎస్పీకి 31% ఓట్లు వచ్చాయి. ఓట్ల చీలికే ఆనాడు బీజేపీని గెలిపించింది. ఈరోజు ఓట్ల కలయిక బీజేపీని ఓడించింది. బీహార్లో ఆర్జేడీ జేడీయూ కలయిక బీజేపీని అధికారానికి దూరం చేసింది. మహారాష్ట్రలో కాంగ్రెస్ ఎన్సీపీ చీలిక వల్ల 2014లో బీజేపీ లాభపడింది. అయితే ఇక్కడ వచ్చే ఎన్నికల్లో ఆ 2 పార్టీలు కలిస్తే బీజేపీకి చుక్కలే. మరోవైపు ఈ ఉప ఎన్నికల్లో మోదీ ప్రచారం చేయలేదు. బీజేపీకి ఓట్లు రాల్చే మరో నాయకుడు లేడనే విషయం ఈ ఎన్నికల ద్వారా స్పష్టమవుతోంది. మొత్తానికి ఈ ఎన్నికలు బీజేపీకి నిరాశ కలిగించాయి. ప్రతిపక్ష శిబిరానికి 2019పై ఆశలు పెంచాయి. బీజేపీని ఓడించొచ్చు, మోదీని గద్దెదించే ఫార్ములాను ఈ ఎన్నికలు తెరపైకి తెచ్చాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనే కంటే బీజేపీ వ్యతిరేక ఓటు చీలిపోకుండా చూసుకుంటే చాలు, మోదీ టీమును ఎదుర్కోవచ్చు. ఈ ఎన్నికలు చెప్పిన పాఠం ఇదే.